వెల్కమ్ టు డైట్ మెను. మనం మంచి మంచి బట్టలు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాం, అలాగే మంచి మంచి ఆరోగ్యమైన ఫుడ్ తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం, అంతే కదండి. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ టైంకి తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి వచ్చేసిందండి మన డైట్ మెను. సో ఈ వారం అంతా కూడా మనం హైపర్ లిపిడిమియా గురించి తెలుసుకుంటున్నామండి. సో మన లిపిడ్ ప్రొఫైల్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా, సో దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఉన్న తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అవుతుంది అనే విషయాల గురించి మనం ఈ వీక్ అంతా డిస్కస్ చేసుకోబోతున్నాం. అలాగే నేను ఒక మంచి లస్సీ కూడా చేసుకున్నాం, ఇవాళ కూడా ఒక మంచి రెసిపీ చేసుకున్నాం. మరి అది ఏంటో తెలియాలంటే పీల్ చేయాలి కదండి రవ్లీని. లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ రవ్లీ. హాయ్ రవ్లీ. హలో రమ్య. బ్లూ అండ్ బ్లూ మ్యాచింగ్ మ్యాచింగ్ సేమ్ థింగ్. అబ్బా ఓకే సరే, అయితే ఇవాళ ఒక మంచి రెసిపీ చెప్పాను నన్ను గిల్లవు కాబట్టి. ఈజీ రెసిపీ, లో క్యాలరీ రెసిపీ. లో క్యాలరీ రెసిపీయా? ఎస్, అదే మాకు కావాల్సింది. సో ఫస్ట్ మన హైపర్ లిపిడిమియా గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా ఈ వీక్ మొత్తం కూడా. సో అంటే మనం ఎంత ఆఫెన్గా దీనికి మనం బ్లడ్ టెస్ట్ అవి చేయించుకుంటే బెటర్ ఉంటుందో చెప్పు ఒకసారి. జనరల్గా హైపర్ లిపిడిమియా అనేది నార్మల్గా డయాబెటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఆ టెస్ట్కి వెళ్ళినప్పుడు దాంతోపాటు ఈ టెస్ట్ చేయించుకుంటే బెటర్. ఓకే, సో ఒక 2-3 మంత్స్కి ఒకసారి చేసుకుంటే బెటర్, లేకపోతే ఇయర్లీ వన్స్ అయితే సరిపోతుందా? లైక్ 6 మంత్స్కి ఒకసారి చాలు, సరిపోతుంది. సో పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం అంటున్నా కాబట్టి కొంచెం పేరెంట్స్ ఒబేస్ ఉన్న వాళ్ళైతే కొంచెం పిల్లల విషయంలో ముందు నుంచి కూడా కొంచెం జాగ్రత్త చూసుకుంటే బెటర్. సో అదర్వైజ్ కొంచెం ఛాన్సెస్ తక్కువగానే ఉంటాయి కాబట్టి ముందు నుంచి కూడా పిల్లలకు కూడా ఒక ఇయర్లీ వన్స్ అలా టెస్ట్ అవి చేపిస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా ఎనీవే. సో ఇది కూడా చేయించుకుంటే బెటర్గా ఉంటుంది. మరి ఇప్పుడు రెసిపీ ఏంటో తెలుసుకుందాం. సో రెసిపీ ఏంటి? ఇవాళ మనము పెద్దవాళ్ళు తీసుకున్నలో లో క్యాలరీ ఓట్ సూప్ చేసుకుందాం. పెద్దవాళ్ళ కోసం ఇవాళ ఓట్స్ సూప్ చేసుకుంటున్నాం అనమాట. సో మనం ఓట్స్ రకరకాల రెసిపీస్ చేసుకుని ఇంకా సూపే చేసుకోలేదు. సో ఇవాళ సూప్ కూడా చేసుకోబోతున్నాం అనమాట. ఎస్, సో ఓట్స్ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఓట్స్ సూప్కి కావాల్సిన పదార్థాలు ఓట్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు, పెప్పర్, ఆలివ్ ఆయిల్, కొత్తిమీర, క్యారెట్, బీన్స్. ఓట్స్ సూప్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఓట్స్ మనం లిమిటెడ్గానే తీసుకుంటామా ఎక్కువగా తీసుకుంటామా? అంటే ఓట్స్ చాలా లో క్యాలరీ కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా ప్రాబ్లం లేదు, కానీ వెజిటేబుల్స్ ఏమన్నా ఎక్కువగా వేసుకొని తీసుకుంటే చాలా న్యూట్రిషియస్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఎస్, ఎస్. అయితే మనం ఫస్ట్ అవల్కి ఇచ్చేసైనా? యా. ఫస్ట్ మనం కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుందాము. లో క్యాలరీ విషయం పక్కకు పెడితే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ యాంటీ ఆక్సిడెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని డిసీజెస్కి కూడా హెల్ప్ అవుతుంది ఆలివ్ ఆయిల్ అయితేనా? ఓకే ఓకే. అండ్ ఆయిల్ మనం కొద్దిగానే తీసుకోవాలి, అంటే ఆబ్వియస్గా ఈ డిసీజ్డ్ కండిషన్లో మనం ఆయిల్ అవాయిడ్ చేయాలి కాబట్టి కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో అయితే జనరల్గా మనకి అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుందో ఒకవేళ మనకి ఎక్కువగా ఉన్నట్లయితే? అంటే హైపర్ లిపిడిమియా అంటే ఓన్లీ లిపిడ్ ప్రొఫైల్ ఎంబడే పెరిగినంత మాత్రాన లైక్ ఇన్స్టాంట్ ప్రాబ్లం ఉండదు, ఇది క్రానిక్ డిసార్డర్. దీనివల్ల కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ లైక్ హార్ట్ స్ట్రోక్స్ అండ్ ఈవెన్ పారాలసిస్ ఇంకా బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండాలంటే మనం స్టార్టింగ్ నుంచి కేర్ తీసుకుంటే బెటర్. అవునవును. అందుకే పిల్లలకు కూడా మనం 10 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలకు కూడా ఎవ్రీ ఇయర్ ఒకసారి చెకప్ చేస్తే చాలా బెటర్. అంటే ఈ మధ్య మనం అన్నీ చేసుకుంటున్నాం కదా హెల్త్ చెకప్స్ ఎవ్రీ ఇయర్, దాంతోపాటు లిపిడ్ ప్రొఫైల్ కూడా చేపిస్తే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కదా? ఎస్. ఓకే, మనం ఆనియన్స్ వేసుకుందాం రమ్య. నెక్స్ట్ మనం బీన్స్ కూడా వేసేసుకుందాము, గార్లిక్ అండ్ ఇది లైక్ హార్ట్ స్ట్రోక్స్ అలాంటివి రాకుండా ఉండడానికి ఈవెన్ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఏది? గార్లిక్. గార్లిక్ అయితే ఈవెన్ ఆనియన్ కూడా సేమ్, ఆనియన్ ఆబ్వియస్గా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. ఎస్, ఎస్. సో కొంచెం ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మనం రెగ్యులర్గా ఇవన్నీ తీసుకుంటుంటాం కాబట్టి ఇంకొంచెం ఇంకొక ఉల్లిపాయ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనా? అలా అని మరీ డీప్ ఫ్రై చేసుకొని తినొద్దు. డీప్ ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనము లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా. అంటే ఓన్లీ ఆనియన్ అనే కాదు ఏ ఫుడ్ కూడా ఎక్కువగా కుక్ చేస్తే అందులో న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. ఎస్,
అంటే ఒక్కొక్క ఫుడ్ కి ఒక్కొక్క టైప్ ఉంటుంది కుకింగ్ కి, అంటే ఈ టెంపరేచర్ లో కుక్ చేయాలి, ఈ ప్రాసెస్ లో కుక్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఏదైనా ఓవర్ కుక్ చేస్తే మాత్రం డెఫినెట్ గా అన్ని ప్రాపర్టీస్ లాస్ అయ్యే ఛాన్స్. అంటే మనకున్న న్యూట్రియన్స్, వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఒక టెంపరేచర్ వరకే టాలరేట్ చేస్తే దాని తర్వాత డీనాచర్ అయిపోతుంది. సో మనం తీసుకొని కూడా వేస్ట్. ఆ ఫుడ్ లో మనకు ఫ్యాట్ మాత్రమే వస్తుంది, వేరే న్యూట్రియన్స్ మాత్రం రావు. అవును, కానీ మనందరికీ డీప్ ఫ్రైస్ అంటే బాగా ఇష్టం కదా, అంతే కదా, దానివల్లే వస్తుంది కొలెస్ట్రాల్. అందుకని అవన్నీ చేయకుండా సో నార్మల్గా ఫ్రై చేసుకోండి. సో సర్టెన్ టెంపరేచర్ వరకు వచ్చే వరకు చేసుకుంటే సో దాని న్యూట్రియంట్ వాల్యూస్ అన్నీ పోకుండా ఉంటాయి. కొంచెం తీసుకునే కొంచెం ఫుడ్ అయినా న్యూట్రిషియస్గా తీసుకోవచ్చు కదా. అండ్ హైపర్ లిపిడీమియా ఉన్న వాళ్ళు ఫ్రైడ్ ఫుడ్స్ మొత్తానికి మర్చిపోవాలి. అంతే కదా, మరి అందులో కొలెస్ట్రాల్ కదా, ఆబ్వియస్గా. సో ఎస్, డెఫినెట్గా మర్చిపోవాలి. సో ఇప్పుడు దీంట్లో ఏం యాడ్ చేసుకోవాలి? నెక్స్ట్ క్యారెట్ కూడా యాడ్ చేసేసుకుందాము. అండ్ పచ్చిమిర్చి. ఓకే, సో మనం పచ్చిమిర్చి బదులు కరెంట్ పెప్పర్ కూడా వేసేసుకోవచ్చు కదా. యా, పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఈవెన్ క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంది. నెక్స్ట్ మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఓకే, స్పూన్ ఇవ్వండి రమ్మి. అండ్ ఆబ్వియస్గా ఎక్కువ సాల్ట్ తీసుకుంటే హైపర్ టెన్షన్, అవును, ఐ మీన్ బీపీ పెరుగుతుంది కాబట్టి దాంతోపాటు మనకి ఆబ్వియస్గా క్రానిక్ డిసార్డర్స్ అన్నీ వస్తాయి. సో కొద్దిగా తక్కువగా. అండ్ అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. సో అయోడైజ్డ్ సాల్ట్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే ఓకే. సో బేసిక్గా మనం ఏంటంటే ఇంట్లో రకరకాల ఫుడ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటాం కదండి. కాకపోతే మన స్పెషాలిటీ ఏంటంటే ఏది ఎంత చేసుకోవాలో, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో అనేది మనకి డెఫినెట్గా అది చాలా మ్యాటర్ అవుతుంది. సో బాగా ఉంటుంది కదా అని ఎక్కువ ఎక్కువ తినేయడం అయినా లేకపోతే ఎక్కువ కుక్ చేసుకోవడం అయినా ఏదైనా ప్రాబ్లమే. సో కొంచెం మనం తీసుకునే ఫుడ్ గురించి కొంచెం అవగాహన ఉంటే సో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఏ ఫుడ్ అయినా సరే, నార్మల్గా ఈ ప్రాబ్లమ్ కనే కాదు, ఏ ఫుడ్ అయినా సరే చాలా తక్కువ క్వాంటిటీలో ఎక్కువ సాల్ తీసుకుంటే చాలా మంచిది. చాలా మంచిది. ఓకే, ఇది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం రమ్య. ఓకే, సో ఇది బాగా బాయిల్ అయిపోయింది కదా రవ్లీ. మనం నెక్స్ట్ ఇందులో ఓట్స్ యాడ్ చేసేసుకుందాము. సూప్ కాబట్టి కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అవును, మనకి సూపీ టెక్స్చర్ కూడా కావాలి కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. అండ్ ఓట్స్లో కొంచెం కార్బ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కూడా కదా, సో అలాంటప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ ఏమో, అంతేనా? అంటే మనము వెయిట్ లాస్ కానీ దేని కానీ కంప్లీట్గా కార్బ్స్ రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మోడరేట్గా తీసుకుంటే సరిపోతుంది. మోడరేట్గా తీసుకోవాలి, ఎందుకంటే ఓట్సే కదా తక్కువ లో ఫ్యాటే కదా అని అదైనా ఎక్కువ తీసుకోకూడదు. సో బేసిక్గా సో దాంట్లో కూడా కొంచెం కార్బ్సే కాబట్టి కొంచెం కొంచెం లిమిటెడ్గా తీసుకుంటే ఏదైనా దాని బెనిఫిట్స్ దానికి ఉంటాయి. ఏది అతిగా తీసుకున్నా దానివల్ల ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది మనకు ఓట్స్ తొందరగానే కుక్ అయిపోతుంది కదా, తొందరగానే పడుతుంది, అంతే, చాలా క్విక్గా అయిపోతుంది. సో ఏదైనా ఈవినింగ్ టైంలో కొంచెం వేడివేడిగా సూప్ లాగా ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇది చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది అని తెలిసి, అంతే కదా. అండ్ ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది రమ్య. నెక్స్ట్ మనం ఇందులో పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుందాము. ఓన్లీ ఫ్లేవర్ కోసం మనం యాడ్ చేసుకుంటున్నాము. డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పెప్పర్ పౌడర్ అవాయిడ్ చేసి నార్మల్గా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది పెప్పర్ పౌడర్ వెయిట్ లాస్ కూడా చాలా మంచిది కాబట్టి మనం యాడ్ చేస్తాము. ఓకే ఓకే. అండ్ ఇది రెడీ అయిపోయింది రమ్య. కొత్తిమీర యాడ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసి. వేడి వేడి సూప్ రెడీ అయిపోయింది రమ్య. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ఇన్స్టెంట్గా సింపుల్గా అయిపోయిన రెసిపీ నా చేతిలో ఉందండి. సో ఓట్స్ సూప్కి కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. ఓట్స్ సూప్కి కావలసిన పదార్థాలు: ఓట్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు, పెప్పర్, ఆలివ్ ఆయిల్, కొత్తిమీర, క్యారెట్, బీన్స్.
ఓట్స్ సూప్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆలివ్ ఆయిల్ వేసుకుని కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు, ఓట్స్, పెప్పర్ పొడి వేసుకుని బాగా ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్స్ సూప్ రెడీ. ఓట్స్ సూప్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. వేడి సూప్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది. సో మనం పెప్పర్ వేసుకోవడం వల్ల మంచిగా ఘాటు ఫీలింగ్ తెలుస్తుంది, చాలా బాగుంది. నేను ఓట్స్ చేసుకున్నాం కదండి, మనం ఓట్స్ తీసుకుంటే రెగ్యులర్గా కొంచెం బోరింగ్గానే అనిపిస్తుంది, దాంతో మనం ఇప్పటికే చాలా రెసిపీస్ చేసుకున్నాం. సో ఇలా సూప్ లాగా కూడా ట్రై చేస్తే డెఫినెట్గా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నాకు తెలిసి ఇది ఏదైనా ఫుడ్ తీసుకునే ముందు కొంచెం అప్టైజర్ లాగా కూడా బాగా పనిచేస్తుంది, హెల్ప్ అవుతుంది కదా. కొంచెం ఈ సూప్ తీసుకుని తర్వాత ఫుడ్ తీసుకుంటే అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ నువ్వు కూడా ఒకసారి టేస్ట్ చేసి. యాక్చువల్లీ స్పైసీగా కూడా ఉంది పెప్పర్ యాడ్ చేసినందుకు, సో చాలా మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ డెఫినెట్గా చాలా న్యూట్రిషియస్ అండ్ హెల్దీ కూడా కదా. యా, ఇందులో మనం గార్లిక్ వేసుకున్నాం కదా, దాంతోపాటు జింజర్ యాడ్ చేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. అవును, కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవ్లీ. థ్యాంక్ యూ రమ్య. సో మంచి మంచి ఇంత సింపుల్ రెసిపీస్తో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, రాకుండా చూసుకోవచ్చు అంటే డెఫినెట్గా అందరికీ చాలా హ్యాపీ కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదండి, చక్కటి వేడివేడి ఓట్స్ సూప్ చేసుకున్నాము. సో రకరకాల సూప్స్ చేసుకుంటుంటాం కదా, ఈసారి ఈ సూప్ ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. అంటే ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు అనే కాదు, విడిగా కూడా ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్లీ వెరీ వెరీ హెల్దీ. సో రేపు మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.